ఆర్జీవన్ ఏరియా సింగరేణి కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరాపై యాజమాన్యం దృష్టి సారించింది. కార్మిక సంఘాల ఆరోపణలతో ఫిల్టర్ బెడ్ల వద్ద నెలకొన్న పనుల పరిస్థితులు గమనించి త్వరితగతిగా పనులు పూర్తి చేసే ప్రక్రియ స్వయంగా ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ పర్యవేక్షించారు. ఫిల్టర్ బెడ్ల వద్ద నెలకొన్న పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. పనుల పునరుద్ధరణలో మరో సమస్యకు చోటు కల్పించకుండా చేపట్టిన ప్రణాళిక ద్వారా పనులు నిర్వహించేలా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ సమస్యను సమగ్ర స్థాయిలో ఆచరణలో పెట్టే విధంగా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు చేపట్టిన ఛాంబర్లో నీటి నిల్వతో ఫిల్టర్ ప్రక్రియ కొనసాగుతోందని, అందులో ఎమ్మెల్డీ ఫిల్టర్ నీరు ఫిల్టర్ జరుగుతోందని, మిషన్ భగీరథ నీటితో కాలనీలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ వరకు ఒక ఛాంబర్, నవంబర్ వరకు మరో ఛాంబర్ పనుల పూర్తితో కార్మిక కాలనీలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. వర్షం కారణంగా నిలిచిపోయిన పనులు ప్రస్తుతం నిర్వహిస్తున్నామని, ఈ ఛాంబర్ పనుల బెడ్స్ నిర్మాణానికి సమయం పడుతుందని, కార్మికులు కార్మిక కుటుంబాల రక్షణకు కృషి చేస్తున్న యాజమాన్యానికి పనుల పూర్తి వరకు సహకరించాలని కోరారు. ఒక ఛాంబర్ ఆల్రెడీ పూర్తయింది, దాంట్లో వాటర్ ఫిల్టర్ జరుగుతుంది. దాంట్లో సుమారుగా 2 నుంచి 2.5 ఎంఎల్డి వాటర్ ఫిల్టర్ అవుతుంది. దానికి సుమారుగా 2 to 3 ఎంఎల్డి వాటర్ మిషన్ భగీరథ నీరు కలిపి ఇప్పుడు మనం కాలనీస్లో పంపుతున్నాం. ఇది అక్టోబర్ వరకు ఈ ఛాంబర్ కంప్లీట్ అవుతుంది. అది నవంబర్ వరకు ఇంకో ఛాంబర్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు మొత్తం ఫిల్టర్డ్ వాటర్ మనము మిషన్ భగీరథతో కానీ మిషన్ భగీరథ నీళ్లు లేకుండా కానీ మనము ఫిల్టర్డ్ వాటర్ కాలనీలకు సప్లై చేయవచ్చు. అయితే దీనికి బెడ్స్ తయారు చేయడానికి టైం పడుతుంది. ఇంతకుముందేమో 2 వారాలు పట్టింది, వర్షం పడ్డది కాబట్టి దీన్ని డిలే అయింది. ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి సపరేట్ రోడ్ వేసి మీరు చూస్తున్నారు ఈ ఫిల్టర్ ఛాంబర్ తయారు చేస్తున్నారు. దీనికి సుమారుగా అక్టోబర్ నెల పడుతుంది. ఇది అయిన తర్వాత కంపల్సరిగా ఫిల్టర్ వాటర్ ఇస్తామని మేము కాలనీవాసులకు సింగరేణి కుటుంబ సభ్యులకు తెలుసు. అయితే ఇది అయ్యేంత వరకు ఆందోళన చెందకుండా కంపెనీకి మాకు సహకరించవలసిందిగా మనవి. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఎల్లంపల్లి గేట్ల విడుదలతో వరద ఉధృతి కారణంగా నీటిలో మార్పు కనిపిస్తుందని, అందుబాటులో ఉన్న ఫిల్టర్ బెడ్ ద్వారా నీటి శుద్ధి అయిన అనంతరం నీటి తేడాన్ని కార్మిక కుటుంబాలు గమనించాలని వివరించారు. ఈ టర్బిడ్ రావడానికి కారణం మనకు కంటిన్యూస్గా మన వర్షాలు ఉండడం వల్ల, గేట్లు తీయడం వల్ల ఆ టర్బిడిటీ అనేది రెగ్యులర్గా ఉంటుంది. అది తగ్గకపోవడం వల్ల మనకి ఈ రకంగా వస్తుంది. గోదావరిలో ఒకసారి ఎల్లంపల్లిలో గేట్లు మూసేసిన తర్వాత ఒక 2-3 రోజుల్లో మనకు ఈ నీళ్లు కూడా క్లారిటీగా వచ్చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ఒకటే ఫిల్టర్ బెడ్ ఉండడం వల్ల ఒకటే ఫిల్టర్ బెడ్ ద్వారా సగం నీళ్ళే తీసుకోగలుగుతున్నాం. రెండో ఫిల్టర్ బెడ్ అయితే అప్పుడు పూర్తి నీళ్ళు తీసుకోగలుగుతాం. ఇప్పుడు దీని ద్వారా సగం నీళ్ళు మళ్ళీ మిషన్ భగీరథ వాళ్ళు కూడా మనకు సుమారుగా 3 నుంచి 4 ఎంఎల్డీల వాటర్ ఇస్తున్నారు ప్రతిరోజు. అంటే మనం అనుకున్నంత 10 ఎంఎల్డీలు ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉండడం వల్ల, టర్బిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు వాళ్ళు. సో అక్కడ నుంచే 3-4 లక్షలు వస్తున్నాయి. మన ఫిల్టర్ బెడ్ ద్వారా కొన్ని వస్తున్నాయి, అండ్ కొన్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాం. ఆ తీసుకున్న తర్వాత ఫైనల్గా మనకు ఈ వాటర్ వస్తున్నాయి. ఫైనల్గా మనకు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పంప్ ద్వారా కలెక్ట్ చేసిన డిస్ట్రిబ్యూషన్ వాటర్, అది మీరు కూడా ఎవరైనా నేరుగా ట్యాప్ దగ్గర కలెక్ట్ చేసి చూడొచ్చు. అందరికీ ఇదే వాటర్ వెళ్తుంది, వేరే వాటర్ ఇవ్వడానికి అవకాశమే లేదు. ఒకటే వాటర్ ఇవ్వగలుగుతాం అందరికీ. ట్యాప్ ద్వారా ఏ వాటర్ వస్తుందో అదే వాటర్ అన్ని ఏరియాలకు కూడా వెళ్తుంది. ఈ పర్యవేక్షణలో ఆర్జీవన్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.